వెయిట్ వెయిట్ వెయిట్, జుట్టు ఊడిపోతుంది ఊడిపోతుంది అంటున్నాం కదా, అసలు జుట్టు స్ట్రాంగ్ గా ఉంటే బలంగా ఉంటే ఎందుకు ఊడిపోతుంది? మరి జుట్టు బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజు చూపించే ఈ యొక్క రెమెడీ అనేది పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. సో వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. క్లియర్గా మీరు చూస్తే మీరు నన్ను మళ్ళీ కామెంట్లో అడగవలసినలా మ్యాక్సిమం అన్నీ చెప్తాను. సో వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి, జుట్టు బలంగా ఉండాలి, లైక్ మనకి హెయిర్ ఫాలికల్స్ కూడా బలంగా ఉండాలి, జుట్టు ఊడిపోకూడదు అంటే గనక ఒక మంచి జుట్టు బలాన్ని ఇచ్చే ఒక ఔషధం చెప్దాం అనుకుంటున్నాను. సో ఆ ఔషధం ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే నా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా జుట్టు బలంగా ఉంచే ఆ ఒక ప్యాక్ ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ మనం రెమెడీకి ముందుగా తీసుకుంటున్నాము కొబ్బరికాయ అండి. మన అందరింట్లో కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి, అందరింట్లో ఉండాలి అని ఇది చెప్తున్నాను. కాబట్టి మీరు దీన్ని వాడచ్చు. నేను సగం చెక్కనే తీసుకున్నాను. మీది ఇంకా చిన్న జుట్టు అయితే గనక ఇంకా కొంచెం చిన్నది తీసుకుంటే సరిపోద్ది సైజు. దీన్ని చక్కగా మొక్కల కింద మనం కట్ చేసేసుకోవాలి. ఈ యొక్క శీతాకాలం మనకి ఏంటి అంటే గనక ఎక్కువగా జుట్టు అనేది డ్రై అయిపోవటం, పొడిబారిపోయి జుట్టు ఊడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ శీతాకాలంలో మనం ఖచ్చితంగా దీన్ని వాడాలి. ఎందుకు అనేది వీటి ప్రాపర్టీస్ అని మనం తెలుసుకుందాము. దాంతోపాటు జుట్టు ఊడకుండా ఉంటుంది, మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి. హెయిర్ ఫాలికల్స్కి కావాల్సిన ఒక పోషకాలన్నీ మనకి కొబ్బరిలో ఉన్నాయి. కొబ్బరి నూనె వాడటం వల్ల మంచి పోషణ ఉంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి నూనె కాకుండా మనం ఏం ప్రిపేర్ చేస్తున్నామో చూసేద్దాము. కొబ్బరిని మనం చక్కగా ఇలాగ మెత్తగా మనము పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము దీని నుంచి మనము కొబ్బరి పాలు అనేది మనము తీసుకోవాలి. కాబట్టి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్కి మనం ఇలాగ క్లాత్తో సహాయంతో మనం ఒక పాలన అనేది సెపరేట్ చేసుకుందాం. స్ట్రైనర్ కూడా ఓకే, అదే క్లాత్తో అయితే కనుక మనకి ఏది వేస్ట్ కాకుండా కొబ్బరి పాలన్నీ చక్కగా వస్తాయి అన్నమాట. ఇలాంటి పల్చటి క్లాత్ ఒకటి తీసుకుని అందులోకి కొబ్బరినంతా పేస్ట్ చేసుకున్నదంతా తీసుకుని చక్కగా మనము ఇలాగ కొబ్బరి పాలు అనేది మనము తీసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి ఇది. మనకి ఈ రెమెడీ మీరు చక్కగా ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకుని వారానికి రెండు సార్లు అయినా సరే 2 వీక్స్ వరకు మనం చక్కగా ఇలా కొబ్బరి పాలు అనేది మనము సేకరించుకుని చక్కగా ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అన్నీ నేను చెప్తాను. ఇలా మనం కొబ్బరి పాలైతే గనక మనము ఇలా మనము తీసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇందులోకి నేను ఎక్కువగా కూడా ఏమీ చెప్పట్లేదు, చూడొచ్చు మీరు. ఒక బౌల్లోకి నేను కొన్ని పాలు కొబ్బరి పాలు అనేవి తీసుకుంటున్నాను. ఇందులోకి మనము మీకు జుట్టు బాగా ఊడుతుందంటే గనక ఒలివ్ ఆయిల్ తీసుకోవచ్చండి. ఆల్టర్నేటివ్గా చెప్పాలి అంటే కనుక క్యాస్టర్ ఆయిల్ వాడచ్చు. చాలామంది మస్టర్డ్ ఆయిల్ కూడా వాడచ్చు అని అడుగుతున్నారు, వాడచ్చు అండి. కాబట్టి మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ మీరు యాడ్ కలుపుకోవచ్చు. నేనైతే కనుక ఆలివ్ ఆయిల్ ట్రై చేస్తున్నాను ఈసారి. సో మనం ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటే మనకి రెమెడీ అయితే కనుక రెడీ అయిపోయినట్టే. ఇంకా దీని యొక్క అప్లికేషన్ అలాగే దీని యొక్క యూజెస్ ఇదే ఎందుకు వాడాలి అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి నేను ఈ వీడియోలో ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. కాబట్టి ముందుగా మనము అప్లై చేసుకునే ముందు చిక్కులన్నీ జుట్టుకు చిక్కు లేకుండా చక్కగా మనము జుట్టు అంతా చిక్కు అంతా తీసుకుని హెయిర్కి అనేది మనం అప్లై చేసుకోవాలి. యాక్చువల్లీ మీ దగ్గర ఏదైనా బాటిల్ ఉందనుకోండి స్ప్రే చేసే బాటిల్, అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. లేదు అంటే కాటన్తో ఇలా మనము అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకు కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి కారిపోయే ఇది ఉంటుందని స్ప్రే ఉన్నా కూడా మీరు స్ప్రే అన్నా వాడచ్చు. ఈ కొబ్బరి పాలలో మనకి చాలా న్యాచురల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి, అంటే ఎక్కువ మాయిశ్చరైజర్ని ఇస్తుంది హెయిర్కి. ఈ శీతాకాలంలో మనకి ఎండిపోయి ఎంత ఆయిల్ పెట్టినా కూడా నెక్స్ట్ డేకి ఆయిల్ పెట్టామా లేదా అన్నట్టు ఉంటుంది, అంత ఎండిపోయి అంత డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది మన హెయిర్కి, అలాగే మంచిగా ప్రొటెక్షన్ ఇస్తుంది ఏమి డ్యామేజ్ అవ్వకుండా, మంచి పోషన్ ఇస్తూ తెగిపోయే తత్వం మనకి ఏంటి అంటే అసలు ఊరికనే హెయిర్ని మనం పట్టుకుంటే చాలు ఊడిపోతాయి తెగిపోతాయి కూడా, అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఈ కొబ్బరి పాలు అనేది చాలా బాగా సహాయపడుతుంది. నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఒలివ్ ఆయిల్ గురించి మాట్లాడాలంటే సేమ్ డ్యామేజ్ అవ్వకుండా బ్రేకేజ్ లేకుండా మంచి మాయిశ్చరైజర్ని ఇస్తూ చక్కగా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది.
అలాగే హెయిర్ ఫాలికల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనకి ఈ శీతాకాలంలో ఎక్కువగా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి, చివర చిట్లు పోవటం, దానివల్ల జుట్టు అనేది పెరగకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీకు అలాగా చిట్లు పోతూ ఉంటే కనుక జుట్టు చివర కొంచెం ఒక 1 ఇంచ్ అలా కట్ చేసేసి ఆ స్ప్లిట్స్ అనేవి పోతే కనుక మళ్ళీ జుట్టు అనేది పెరగటానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎటువంటి డాండ్రఫ్ లేకుండా ఇన్ని లాభాలైతే ఉన్నాయి. కాబట్టి నేను ముందు స్కాల్ప్ అంతా పెట్టుకున్నాను, మీకు ఇంకా మిగిలితే కనుక జుట్టు అంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా మీరు 20-30 మినిట్స్ ఉంచుకోవచ్చు. మీరు 1 అవర్ ఉంచుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే దీనివల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డ్యామేజ్ అయిన హెయిర్ని చక్కగా రిపేర్ చేస్తుంది కాబట్టి మీరు అట్లీస్ట్ మీకున్న టైంని బట్టి 20-30 మినిట్స్ ఉంచుకోవాలి. మీరు దాని తర్వాత మీకు ఇష్టమైన షాంపూ, మీకు ఈ షాంపూ వాడితే నాకు హెయిర్ ఊడదు అన్న ఒక నమ్మకం ఉంటుంది కదా, ఆ షాంపూని మీరు పిక్ చేసుకోవచ్చు. లేదంటే మైల్డ్ షాంపూస్ చాలా ఉన్నాయి, నేను వీడియో కూడా ఇస్తాను చూడండి. తర్వాత మనము షాంపూ చేసేసుకుంటాం, అంతే. కండిషనర్ అయితే ఏం అవసరం లేదు. ఇదే మనకి కండిషనర్ లాగా చాలా బాగుంటుంది హెయిర్ అనేది. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయండి. మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా ఉండటమే కాకుండా హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయం చేస్తుంది. చూసారు కదండి, సో దీన్ని ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు, మనం వీక్లీ 2x కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి దీన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని, సో వీక్లీ 2x కాబట్టి, సో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చక్కగా 2x మనం అప్లై చేసుకుంటాం వల్ల జుట్టు అనేది, కొబ్బరి పీచు మనకి ఎంత గట్టిగా ఉంటుందో అలా మనకి ఈ యొక్క కొబ్బరి పాలుని మనము అలాగే ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల కానీ, మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కనుక కాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం ఇంకా ఏమీ లేవు అనుకుంటే కొబ్బరి నూనె అన్న కొంచెం యాడ్ చేసేసుకుని చక్కగా మనం అప్లై చేసుకుంటాం వల్ల కొబ్బరి పీచు లాగా గట్టిగా మనకు హెయిర్ కూడా ఉంటుంది. ఇది చాలా అవసరం మనకు జుట్టు అనేది బలంగా ఉండటం అనేది. దానివల్ల మనకి ఎటువంటి హెయిర్ ఫాల్, జుట్టు ఊడిపోదు, జుట్టు పెరగటానికి కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో దీంతో పాటు మళ్ళీ చెప్పేస్తుంది అక్క అని అనుకోకుండా ఫుడ్ విషయం కూడా నేను చెప్తున్నాను. ఫుడ్ విషయం కూడా చక్కగా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూనే ఇలాంటి మంచి మంచి హెయిర్ రెమెడీస్ అనేవి వాడటం వల్ల మనకి మనం వాడే హెయిర్ మాస్క్ కి హెల్ప్ అవుతుంది అన్నమాట ఫుడ్ కూడా. సో ఇంకా బలంగా మనకి జుట్టు పెరగటానికి సహాయపడుతూ ఉంటది. సో ఏం ఫుడ్ తినాలి ఏంటి అనేది వీడియో అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఒకసారి ఆ వీడియోని చూసేసేయండి, చూసి మీ రెగ్యులర్ గా మీరు తినే వాటిల్లో ఈ ఫుడ్స్ ని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే గనక మనకి జుట్టు ఇంకా త్వరగా పెరగటానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా తప్పకుండా లైక్ చేసేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.